नागरं ग्रामोलो त्रिगनपुरु अक्कजल्ले कोंतमंदी कुन्नी समस्यल चप्पन जरिगिंदी आ समस्यल कोड़े ईरोजु एन्नी तीर्चावन लेदा नेदी तिलिस्कोटानिकी प्रावटन जरिगिंदी आ भागमलो इकड़क विचेसना अधिकारलकी नायकुलकी ग्राम प्रजलकी अंदरकी ना हृदयपूर्वक अभिनंदन तेलियजेस्तुन्नानु आ रोजु एदैते हामील इच्चानो हामीलन्नी कूडा ई ग्रामोलो नाकु सुमारु ओक 600 ओट्लु मैनस वच्चिना कूडा ई ग्रामानिकी नेनु फंड्स रिलीज चेसि ई ग्रामान्नि अभिवृद्धि पर्चे विधानंलो एक्कड कूडा ए ग्रामानिकि तगकुंडा कूडा नेनु पनि चेस्तुन्नानु मीरंदरू కూడా నాయకులు అందరూ సహకరిస్తున్నారు పనిచేయించుకోండి ఎవరైనా సరే నేను పనిచేయడానికి పెదకూరుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే అన్ని అన్ని గ్రామాలకే కూడా ఒక ఎమ్మెల్యేనే ఎవరికైనా అందరికీ సమానంగా పనిచేయాలి అనే మంచి నిర్ణయంతో నేను పనిచేస్తున్నాను వల్లాల పద్మావతి వైఫై పేరుకొండలో ఓన్ సైట్ లో ఇల్లు కావాలని అడిగారు ఇంజనీర్ హౌసింగ్ ఏ వచ్చిందా నీకు రాలేదా వచ్చినాయా వెరీ గుడ్ మున్సిపాలిటీ వెంకట లక్ష్మి వైభవ్ అంకమరాజు ఓన్ సైట్ లో ఇల్లు కావాలని అడిగారు పది కోట్ల 75 లక్షల రూపాయల సంక్షేమం ద్వారా ఈ గ్రామానికి రావడం జరిగింది 10 కోట్ల 75 లక్షలు 3 కోట్ల 48 లక్షల రూపాయలు మన గ్రామానికి డెవలప్మెంట్ ఈ గ్రామానికి రావడం జరిగింది ఇంటింటికి ట్యాప్ వేయడానికి 90 లక్షల రూపాయలు మన గ్రామానికి ఇవ్వడం జరిగింది అట్లాగే సిసి రోడ్లు ఇప్పటికే 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి పెన్షన్స్ గతంలో 251 పెన్షన్లు వస్తున్నాయి మనం వచ్చిన తర్వాత కొత్తవి 251 కాక 175 పెన్షన్ ఎక్స్ట్రా వచ్చినాయి ఈ గ్రామానికి ఆ పెన్షన్ తీసుకోవాలంటే ఆ పంచాయతీ ఆఫీస్కు లేకపోతే ఆ సెక్రటరీ దగ్గర ఎక్కడ రమ్మంటే ఎక్కడ పోవటం మరి క్యూలో నిల్చోవటం ఏలుముద్ర వేయటం మరి లైన్ లో ఉంటే మధ్యాహ్నం అవచ్చు 3వచ్చు 4వచ్చు పాపం పెద్దవాళ్ళు మళ్ళీ ఎన్నికలు లేక తీసుకుని వెళ్దామని చెప్పి సృహతప్పి కింద పడిపోయిన రోజులు చాలా ఉన్నాయి ఈ రోజున వాలంటీర్ పొద్దున్నే ఉదయాన్నే 5, 5:30, 6 గంటలకే వచ్చి ఇంటికి వచ్చి తలుపు తట్టి తాత బాగున్నావా పెందానా బాగున్నావా అనుకుంటా వచ్చి మీ చేతిలో డబ్బులు పెట్టి వెళ్తున్నాడు మరి ఇది గొప్ప పనా అది గొప్ప పనేగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి పిల్లలు మన పిల్లలు బాగుంటేనే మన పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు చదువుకి ఎంతో ఖర్చు పెడుతున్నాడు ఎవరో ఖర్చు పెట్టినంత డబ్బు పిల్లల చదువుకు ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటాడు ఇట్లా డబ్బులు పంచడం వల్ల సోమరిపోతులు చేస్తున్నాడు అని చెప్పి ఆయనే చెప్పాడు మళ్ళా ఆయన మళ్ళా ప్రభుత్వం రావాలని చెప్పి నేను ఇస్తాను ఇన్ని అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి ఆయన చెబుతున్నాడు ఆయన పోయినసారి ఇస్తానని చెప్పాడు ఏమైనా ఇచ్చాడు ఒక్కరికన్నా ఎవరు మంచి చేయట్లేదు వాళ్ళకి ఏం బాకండి అది నేను డైరెక్ట్ గా నేనే చెప్తున్నా నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటు వేయండి నేను అందుబాటులో ఉంటాననుకుంటే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు వేయబాకండి.